Hello, welcome to my channel Cook and Travels with Archana. ఈ రోజు ఈ వీడియోలో మీకు తిరుపతిలో గెస్ట్ హౌస్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తున్నాను. ఈ మధ్యనే మేము తిరుమల ట్రిప్కి వెళ్ళాము. సో తిరుమలలో ఎలాంటి రూమ్ తీసుకున్నాము, తిరుపతిలో రూమ్ ఎలా తీసుకున్నాం, ఎలా బుక్ చేసుకోవాలి, ఇవన్నీ డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో వచ్చేస్తాయి. మరి లేట్ చేయకుండా చూడండి. మనం తిరుపతి కానీ తిరుమల కానీ ఏ రూమ్ బుక్ చేసుకోవాలన్నా ఈ మధ్య ఖచ్చితంగా ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి. ఆన్లైన్ లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మనకి గోవింద యాప్ అని కూడా ఉంది, అందులో కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. మేము తీసుకున్న రూమ్ వచ్చేసి 800 రూపీస్ తిరుపతిలో. మాధవం గెస్ట్ హౌస్ అనేది చాలా బాగుంటుందని మా రిలేటివ్స్ చెప్పడం వల్ల మేము అక్కడ బుక్ చేసుకున్నాము. ఇది గెస్ట్ హౌస్ ఎంట్రన్స్లో మనకి వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ఉంది. అలాగే మీకు ఇప్పుడు చూపిస్తున్నది వచ్చి రిసెప్షన్. మనం ఏదైతే ఆన్లైన్లో బుక్ చేసుకుంటామో మనకు ఒక అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది, అది తీసుకొని మనం రిసెప్షన్లో హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు మనకి రూమ్ అనేది అలాట్ చేస్తారు. యాక్చువల్గా మాధవం శ్రీనివాసం రెండు కూడా ఒకే కాంపౌండ్లో ఉన్నాయి. శ్రీనివాసం అనేది ఓల్డ్ గెస్ట్ హౌస్, మాధవం అనేది న్యూలీ కన్స్ట్రక్టెడ్ గెస్ట్ హౌస్, చాలా బాగుంది. కానీ శ్రీనివాసంలోనే వెళ్ళి మనము ఆ అక్నాలెడ్జ్మెంట్ చూపిస్తే వాళ్ళు మనకి ఒక స్టాంప్ వేసి ఇస్తారు, అది తీసుకొచ్చి మాధవం గెస్ట్ హౌస్లో చూపిస్తే మనకి రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో మన రూమ్ ఇదే చూసారా, రూమ్ చాలా బాగుందండి. 800 రూపీస్ ఏసీ రూమ్, చాలా స్పేషియస్గా ఉంది. బెడ్స్ కూడా చాలా నీట్గా కూడా అరేంజ్ చేశారు. బాత్రూమ్ కూడా చాలా బాగుంది. మేము టోటల్ 5 మెంబర్స్, సో మాకు ఈ రూమ్ అనేది అలాట్ చేశారు. 3 కంఫర్ట్గా ఉండింది, అన్నీ కూడా బెడ్స్ బాగా సరిపోయాయి. 2 చైర్స్ ఇచ్చారు, బాత్రూమ్ ఉంది, డ్రెస్సింగ్ రూమ్ సపరేట్గా ఇచ్చారు. మీరు ఒకసారి మొత్తం రూమ్ చూసేయండి. ఇక్కడ మనకి రూమ్లో నుంచి బయట బాల్కనీ కూడా ఇచ్చారు, అది కూడా చాలా స్పేషియస్గా చాలా బాగుంది. మీరు అది కూడా చూడొచ్చు. మొత్తం గ్రిల్ పెట్టడం వల్ల పిల్లలు తొంగి చూస్తారు, పడిపోతారన్న భయం కూడా లేదు మనకి. ఇక్కడ నాకు తెలిసి అన్ని రూమ్స్ కూడా ఇలానే ఉండొచ్చు, నేను అబ్జర్వ్ చేయడం బట్టి అన్నీ కూడా ఏసీ రూమ్సే ఉన్నాయి. అండ్ ప్రతి రూమ్కి కూడా ఇలానే బాల్కనీ ఉంది. మరి 5 మెంబర్స్ కాబట్టి మాకు కొంచెం స్పేషియస్గా ఉన్న రూమ్ ఇచ్చారనుకుంటాను, బట్ 2 మెంబర్స్కి ఎలా ఉంటుందో బట్ ఐడియా లేదు. ఏ రూమ్ అయినా సరే మీరు ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి. ఇక్కడ 800 రూపీస్కి వాళ్ళు కాషన్ డిపాజిట్ కింద మన దగ్గర డబల్ కలెక్ట్ చేస్తారు, అంటే 1600 రూపీస్ కలెక్ట్ చేశారు. రీఫండ్ వచ్చేసి మనకి ఆన్లైన్లోనే పంపించేస్తారు చెక్అవుట్ తర్వాత. సో ఇప్పుడు బాత్రూమ్ చూద్దాం. ఇది వచ్చి మనకి డ్రెస్సింగ్ ఏరియా. ఇక్కడ ఒక వాష్ బేసిన్ ఇచ్చారు అండ్ ఒక హ్యాంగర్ కూడా ఇచ్చారు మనము బట్టలు తగిలించుకోవడానికి. దాని నుంచి లోపలికి వెళ్తే మనకి బాత్రూమ్ చాలా స్పేషియస్గా ఉంది. అండ్ ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే మనకి వెస్టర్న్ టాయిలెట్ ఇచ్చారు, ఇండియన్ టాయిలెట్ ఇచ్చారు, అలానే ఒక వాష్ బేసిన్ ఇచ్చారు, గీజర్ కూడా ఉంది. సో చాలా నీట్గా మెయింటైన్ చేశారు ఈ మాధవం గెస్ట్ హౌస్లో, మీరు మొత్తం చూడొచ్చు. మనకి హాట్ వాటర్ ఎప్పుడూ కంటిన్యూగానే వస్తుంది. గీజర్ ఆటో ఆన్ చేస్తుంటారు, బట్ మనం లోపల కూడా ఆన్ చేసుకోవాలి. చూసారా, రూమ్ చాలా అంటే చాలా పెద్దగా ఉంది. పైన తిరుమలలో కన్నా నాకు తిరుపతిలో ఉన్న ఈ రూమ్ చాలా కంఫర్ట్గా అనిపించింది. దాని వీడియో అది కూడా మీకు వీడియో చేసి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇది వస్తే మనకి బయట అండి, ఇది ఓల్డ్ శ్రీనివాసం గెస్ట్ హౌస్. దీని ఆపోజిట్లోనే మనకి న్యూలీ కన్స్ట్రక్టెడ్ మాధవం గెస్ట్ హౌస్ అనేది ఉంటుంది. ఈ రెండింటికి మధ్యలో మనకి ఒక టీ పాయింట్ ఇచ్చారు. సో ఎవరైనా ట్రావెలర్స్ టీ తాగాలనుకుంటే కూడా ఇక్కడ టీ, కాఫీ, మిల్క్, బూస్ట్ ఇలా అవైలబుల్లో ఉన్నాయి. నైట్ వరకు నేను చూసినంత వరకు నైట్ 12 కూడా అది రన్ అవుతూ ఉంది టీ సప్లై చేసేవాళ్ళు. ఇదంతా మనకి కాంపౌండ్, వాకింగ్ ఏరియా. అండ్ బస్సెస్ అయితే లోపల వరకు కూడా వస్తున్నాయి, మొత్తం పార్కింగ్ ఏరియాలో పెట్టారు ఈ టీ కార్నర్ అనేది. మేము మార్నింగ్ 7:30కి ఫ్రెష్ అయిపోయి కంచికి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాము. సో అప్పుడు షూట్ చేసింది ఈ వీడియో. సో మార్నింగ్ 7:30కి అంతా ఫుల్గా ఉన్నారు జనాలు టీ కోసం. అండ్ ఇక్కడ కార్ పార్కింగ్ కూడా చాలా ప్లేస్ ఉండడం వల్ల చాలా వెహికల్స్ కూడా ఈజీగా పడతాయి, అది కూడా మనకి ప్రాబ్లం లేదు. మీరు మొత్తం చూడొచ్చు, చాలా పెద్దగా ఉంది మనకి శ్రీనివాసం మాధవ మధ్యలో ఉన్న కాంపౌండ్ ఏరియా అంతా కూడా.
అండ్ ఇక్కడ మనకు ఓన్లీ టీ అవైలబుల్ ఉంటుంది. ఏదైతే బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్స్ కావాలి అంటే ఖచ్చితంగా మనం మెయిన్ రోడ్లోకి వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చి ఫ్రీ టాయిలెట్స్. ఎవరైతే రెంటెడ్ వెహికల్స్ మాట్లాడుకొని వస్తారో వాళ్ళ డ్రైవర్స్ ఇక్కడ స్నానం కానీ వాష్రూమ్ లాగా యూస్ చేసుకోవచ్చు. సో ఆ ఫెసిలిటీ ఉండడం వల్ల మనకు అది కూడా ప్రాబ్లం లేదు. సో అదండి ఈ వీడియో. ఎవరైతే తిరుపతి తిరుమలకి దర్శనానికి వెళ్ళాలనుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్ అవుతుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ వెంటనే మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను.